ఈవిడ బుర్ర తక్కువతనం వల్ల, ఈవిడ బోర్వలేని తనం వల్ల, ఈవిడ పైత్యం వల్ల మనకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే చూసాం కదా. ఈ దరిద్రాన్ని ఎందుకు వదినా? ఇంకా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా. పాండు గాయత్రులు ఎవరో కాదు, మీ తమ్ముడు చెల్లెలు. వాళ్ళని మీ నాన్నగారి సంతానంగా మాత్రమే కాకుండా వాళ్ళకి సొంత అమ్మలాగా ఉండాలని అత్తయ్యగారు నిర్ణయించుకున్నారు. నేను మాట ఇవ్వకపోయుంటే, ఇచ్చిన కాస్త పట్టువిడుపులు పాటించుంటే, నేనాయనతో విభేదించి ఆ ఇల్లు విడిచి ఉండకపోయుంటే ఆయనకి పరిస్థితి వచ్చుండేది కాదేమో. మాటివ్వటమేంటి, విభేదించడమేంటి, ఇల్లు విడిచి వెళ్ళిపోవడమేంటి? ఏదో పెద్ద కథ జరిగినట్టుంది. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పారు పిత. జరిగిందా? అయినా ఇందులో నీ తప్పు ఎక్కడుంది? నేరం నీదెందుకు అవుతుంది? ఎప్పట్లాగనే నువ్వు నా అనుకున్న వాళ్ళ బాధల్ని బాధ్యతల్ని నీ మీద వేసుకున్నావు. వాళ్ళది అర్థం చేసుకోకుండా నిన్నే బాధ పెడుతూ అపార్థం చేసుకుంటున్నారు. ఇంతవరకు తెచ్చాం. ఇందులో ముఖ్యంగా మీ అత్తగారు తప్పే కనిపిస్తుంది కదా. ఇదంతా నీ మంచితనమనాలు, లేదా నీ బ్యాడ్ టైం అనాలో, లేకపోతే ఆ దేవుడు నీకు పెట్టిన పరీక్షలా చూడాలో, నాకేం అర్థం కావట్లేదు. గాని నీకీ బాధలు ఎప్పుడు తీరుతాయి అర్పిత? జీవితాంతం నీ వాళ్ళ కోసం, నీ చుట్టుపక్కల వాళ్ళ కోసం ఏదో ఒక రూపంలో ఏదో ఒక కష్టం తలకెత్తుకొని సుఖమనేదే లేకుండా ఇలాగే బతుకుతావా? నువ్వు నాకు కాల్ చేసి ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడుతుంటే నువ్వు నీ పాల్గొనితోని అన్యోన్యంగా ఉన్నావని, ఇప్పటికైనా మీ ఇద్దరూ ఆనందంగా ఉంటారని అనుకున్నాను. కాని ఈ బాధలన్నీ శివుడు గొంతులో గరళం దాచుకున్నట్టు దాచుకొని నాతో తీయగా మాట్లాడుతున్నావని నేను కనిపెట్టలేకపోయాను అర్పిత. భర్త పిల్లా పాపలతో ఆనందంగా ఉండాల్సిన మూమెంట్లో మీ మామయ్య పిల్లల కోసం భర్తని దూరం చేసుకోవడం ఏంటసలు? నీకింత మంచితనం పిచ్చి పట్టుకుందేంటి? ఇది మంచి కాదు అర్పిత. మంచిదో కాదు, కానీ నాకు తెలిసింది అదే, నాకొచ్చింది అదే. పరాయి వాళ్ళకెవరికో బాధ కలిగితేనే నేను చూడలేను. అలాంటిది నా వాళ్ళకి బాధ వస్తే బాధ్యత తీసుకోకుండా ఎలా ఉండగలను చెప్పండి. ప్రేమదా, నా కొడుకుని కాపాడమ్మా. వాడికి ఏమన్నా అయితే నా కోడలికి నేను మొహం చూపించుకోలేను, చచ్చిపోతాను. కాపాడు ప్రేమదా, నీ కాళ్ళు పట్టుకుంటారు. ఆంటీ, మీతో వచ్చిన చిక్కే ఇది. మీరు ఎప్పుడు ఇంతే ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. అర్పితని ముందు అపార్థం చేసుకోవడం, ఆడిపోసుకోవడం, తప్పు మీదని తెలిసాక చేతులు కాలాక ఇదిగో ఇలా దొరికిన వాళ్ళ చేతులు పట్టుకోవడం. మీరు కొంచెమైనా అర్పితకి అత్తలా కాకపోయినా పాల్గునికి తల్లిలా ఆలోచించుంటే ఇన్ని అనర్థాలు జరిగేవి కాదు కదా. నిజమే ప్రేమవద, జరిగేవి కాదు. జరిగిన వాటన్నిటికీ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కారణం నేనే. దానికి శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ శిక్ష నా కొడుకు సమక్షంలోనే పడాలి.
వాడెలాగైనా కోలుకోవాలి ప్రేమవద. వాణ్ణి కాపాడు. పాల్గున్ ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదాంటి, భయపడకండి, తను తొందరలోనే కోలుకుంటాడు. ఒక్కసారి పాల్గున్ని చూడొచ్చా? ఐసీయూలో ఉన్నాడు, చూడండి. సార్, నీ పేరేంట్రా? చలపతి సార్. చలపతి, ఎలా ఉన్నాన్రా? బాగున్నారు సార్. పెళ్లి చూపుల్లో కూర్చున్న ఆడపిల్లలా ఇబ్బంది పడుతూ నీరసంగా బాగున్నారు సార్ అని చెప్తావేంట్రా? గట్టిగా గంభీరంగా హీరోలా ఉన్నారు సార్ అని చెప్పవేంట్రా? ఓ, అలా చెప్పడానికి సరిపడా కటౌట్ నాలో కనిపించట్లేదా నీకు? అలా ఏం లేదు సార్, హీరోలా ఉన్నారు సార్. ఐ హేట్ యూ రా చలపతి. నాకు హీరోలు నచ్చరా, విలన్లే నచ్చుతారు. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళి ఆ చక్రవర్తి సిద్ధు అనే తండ్రి కొడుకుల మర్డర్ అయిన ఫైలు, వాళ్ల కాల్ డీటెయిల్స్ పట్టుకురా. పని మొదలు పెడదాం ఫాస్ట్. ఓకే సార్. సార్, కేసు చాలా విచిత్రంగా ఉందే. చక్రవర్తి గాడు చూస్తే పక్క రౌడీగాడు, ఆడి కొడుకు ప్యూర్ పోరంబోకు. ఆడికి సిటీలో చాలామందితో శత్రుత్వం ఉన్నా ఈ మధ్యకాలంలో వాడికి బాగా దగ్గర శత్రుత్వం ఏర్పడింది అర్పిత ఫ్యామిలీతోనే. ముందు అర్పితింట్లో ఉండే గాయత్రి అనే పిల్లని చక్రవర్తి కొడుకు ఏడిపించాడు, అందుకొకసారి జైలుకెళ్ళాడు. తర్వాత గాయత్రి అన్న పాండు డ్రగ్స్ కేసులో జైలుకెళ్ళాడు, తర్వాత మళ్ళీ బయటకొచ్చాడు. ఆ తర్వాత పాండు చక్రవర్తిని చంపడానికి సిద్ధపడ్డాడు. చక్రవర్తి పోలీసుల్ని పిలిస్తే ఆ పాండుగాడు మళ్ళీ బొక్కలో బోర్లా పడ్డాడు. కాకపోతే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చక్రవర్తి కూతురు ఆ పాండుగాడిని జైల్లోనే పెళ్లి చేసేసుకుంది. ఆ తర్వాత అర్పిత ఆ చక్రవర్తి సిద్ధులని జైల్లో పెట్టించి ఆ పాండుగాడిని బయటికి తీసుకొచ్చింది. ఈ కాన్సెప్ట్ ప్రకారం చూస్తే చక్రవర్తి సిద్ధులు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ముందా పాండుగాన్ని లేపేయాలి, లేదా అర్పితతో వాళ్ల గేమ్ స్టార్ట్ చేయాలి. ఈ రెండూ చేయకుండా కస్తూరితో కలిసి ఏం చేశారు? ఎందుకు ఆ చక్రవర్తి గారు కస్తూరికి అన్నిసార్లు కాల్స్ చేశాడు? ఈ మధ్యలో ఏం జరుగుతోంది? ఇదొక్కటే నేను అర్పితని క్వశ్చన్ చేయడానికి ఆయుధంలా అనిపిస్తుంది.
అర్పిత మొత్తానికి నా చేతుల్లోకొచ్చేందుకు మంచి శకునంలా కనిపిస్తోంది. దీన్ని అడ్డం పెట్టుకుని దాన్ని నా దగ్గరికి రప్పిస్తా. నేను వీడని నీడను నేనే, నేను వీడని నీడను నేనే, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఈవిడ ఎక్కడున్నారు? ఫస్ట్ ఫ్లోర్ ఐసీయు. ఐసీ, ఐ విల్ సీ. థ్యాంక్ యూ. అసలే కట్టుకున్నవాడు కట్టెల మీదకి క్లిష్ట పరిస్థితుల్లో కష్టంగా కొట్టుమిట్టాడుతుంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి దానిమీద గోరు చుట్టు మీద రోకల్లా పడిపోతే పాపం అర్పిత అల్లాడిపోదు? ఠాకూరు, కొంచెం వర్షం చేయించేరా. ఓకే, షూర్. నమస్కారం అర్పిత మేడం గారు. అయ్యో అయ్యో అయ్యయ్యో, సాటి ఆఫీసర్ని ఇలా బెడ్ మీద బ్యాడ్ పొజిషన్లో చూడాల్సి వస్తున్నందుకు ఆ గాడ్ మీద నాకు బాగా బాగా కోపంగా ఉంది అర్పిత గారు. దెయ్యాలు వేదాలు వల్లించడం, నీలాంటి భూతాలు సానుభూతి వ్యక్తం చేయడం చూడ్డానికి దరిద్రంగా వినడానికి అసహ్యంగా ఉంటుంది. వెళ్ళికి నుంచి వెళ్ళిపో. కోపం ఎందుకు అర్పిత గారు? నేను మీరనుకునేంత దుర్మార్గుణ్ణి కాదండి. ఏదో మీరు నా చొక్కా బట్టను చూసి నన్ను హంతకుళ్ళా చూశారే గాని నేనెవరికీ హాని తలపెట్టే జీవిని కాదండి. ఇంకా చెప్పాలంటే హంతకులు అదే అలాంటి వాళ్ళందరూ మీ ఇంట్లోనే మీ మధ్యలోనే ఉన్నారండి. అది మీరు కూడా అయ్యి ఉండుండొచ్చేమో, నాకు తెలియదండి. ఏం మాట్లాడుతున్నా, తాగొచ్చావా? రామరామా, డ్యూటీలో ఉన్నప్పుడు నేను మద్యం జోలికి వెళ్ళనుగాక వెళ్ళండి. ఓకే ఓకే, మీరు హంతకురాలు కాకపోయి ఉండొచ్చు, కానీ మీ ఇంట్లో వాళ్లే ఎవరో హంతకులై ఉండొచ్చండి. వాళ్ళెందుకు అవుతారు? చక్రవర్తి ఆడి కొడుకు గుండెపోటుతో పోలేదు కదండి, రివాల్వర్తో షూట్ చేస్తేనే పోయారండి. వాళ్ల ప్రాణం తీసేంత పగ ఎవరుకుంటుందా అని ఆలోచిస్తే చిస్తే చిస్తే ఈ సిటీలో మొత్తం ముగ్గురు కాదు కాదు నలుగురికి ఉందండి. ఈ నలుగురు నాలుగు మూలల్లో లేరండి, ఒకే ఇంట్లో ఉన్నారు. ఆ ఇల్లు మీదేనని నాకు తెలిసిందండి. ఆ నలుగురిలో ముందుగా పాండు అనే మీ మరిది, గాయత్రి అనే మీ ఆడపడుచు, కస్తూరనే మీ అత్తగారు, చివరికి అర్పితనే మీరే అనుమానితులుగా స్టేషన్లో ఉన్న చక్రవర్తి మర్డర్ కేసు ఫైల్ నొక్కి ఒక్కానిస్తుందండి ఒట్టు. మరి అలాంటప్పుడు చట్టం తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదండి. ఆ చక్రవర్తి మా ఇంట్లో వాళ్ళ మీద పగబట్టాడు, కానీ మా వాళ్ళెవరూ అతన్ని చంపలేదు. ఇంకొక విషయం, ఆ హత్య కేసును చూసే వాళ్ళు చూసుకుంటారు, దాని గురించి నీలాంటి హంతకుడికి ఏమవసరం? మళ్ళీ అదే మాట, ఈ ప్రపంచంలో మీరొక్కరే అమూల్ బేబీ లాంటి నన్ను హంతకుడు అంటున్నారండి. నిజంగా నేనే హంతకుడినైతే చక్రవర్తి మర్డర్ కేసు ఫైలు నన్ను ఇన్వెస్టిగేట్ చేయమని నాకే ఎందుకు ఇస్తారు చెప్పండి?
వాకయ్యారా అవాకయ్యారా? ఇదిగో చూడండి. దొంగకి తాళాలిచ్చినట్టు ఈ హంతకుడికి ఈ కేసును అప్పగించడం ఏంటి? వీడు కావాలనే నన్ను టార్గెట్ చేయడానికే ఈ కేసు టేకప్ చేసేలా పావులు కదిపినట్టున్నాడు. తప్పర్పిత గారు ఇటువండి. ఏమో అనుకున్నాను గాని కోపంలో కూడా కోహినూర్లో మెరుస్తారండి మీరు. అధిక ప్రసంగం ఆపి వచ్చిన పని చూడు. చెప్పండి అర్పిత గారు, ఆ చక్రవర్తిని ఎందుకు చంపారు, ఎలా చంపారు, ఏ ఉద్దేశంతో చంపారు? మీరొక్కరే చంపారా, వేరే ఎవరిదైనా సాయం తీసుకున్నారా? అసలు ఆ గన్ మీ చేతిలోకి ఎలా వచ్చింది? చక్రవర్తికి మీకు ఉన్న గొడవ ఏంటి? చంపుకునేంత శత్రుత్వం ఏంటి చెప్పండి. నేను వచ్చిన పని చేస్తే ఇలాగే ఉంటుందండి. కానీ ఇలా అడిగి మిమ్మల్ని మీ సుతిమెత్తని మనసుని విసిగించడం నాకు సుతరాము ఇష్టం లేక సున్నితంగా నేను అడుగుతుంటే మీరు నా అభిమానాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఐ హర్ట్ అండి అంతే. చూడు, ఆ చక్రవర్తి హత్యకు నాకు మా ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ ఏ విధమైన సంబంధం లేదు. అనవసరంగా వాగి విసిగించకు. నన్ను విసిగించి నన్ను ఇబ్బంది పెట్టాలను, నా కుటుంబాన్ని ఇరకాటంలో పెట్టాలను చూస్తే నీ అంతు చూస్తాను. చూస్తారా? చూడండి, ఇలా అయితే మీరింకా చాలా చూడాలండి. చూస్తారండి, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్నాళ్ళు ఏ మచ్చా లేకుండా సర్వీస్ చేసినందుకు ఆనందంగానూ గర్వంగానూ ఉంది. ఇక మీద సర్వీస్ చేయలేకపోతున్నందుకు కాస్త బాధగాను ఉంది. ఏది ఏమైనా మీరు ఈవినింగ్ పార్టీకి తప్పకుండా రావాలి. నమస్తే అమ్మా. పదవీ విరమణ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కూర్చోమ్మా. థ్యాంక్ యూ సార్. ఫాల్గుని చూడటానికి నేనే హాస్పిటల్కి వద్దామనుకున్నాను. ఇదిగో ఈ పనిలో పడి వీలు పడలేదు. ఇప్పుడు ఎలా ఉందమ్మా వాడికి? పర్వాలేదు సార్, కాస్త బెటర్గానే ఉన్నారు. డాక్టర్ ప్రియం వద అని వైజాగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ న్యూరో సర్జన్. తను మా ఫ్యామిలీ ఫ్రెండే. ఆవిడే పాల్గున్ గారికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. త్వరలోనే కోలుకుంటారని కూడా చెప్తున్నారు. చాలా సంతోషం అమ్మా. వాడు త్వరగా కోలుకుని నా ఎదురుగా నీ పక్కన నిలబడాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో నేను వాణ్ణి మిస్ అవుతున్నాను. కాకపోతే వాడు మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ని విజయవంతంగా ముగించడంలో నేను పాలు పంచుకున్నందుకు, నీతో కలిసి నా శిష్యుణ్ణి కాపాడుకున్నందుకు, ఈ అవకాశం నా పదవీ విరమణ సమయంలో నా శిష్యుడు ఫాల్గున్ నాకు అడ్వాన్స్గా అందించిన బహుమతిగా ఫీలవుతున్నానమ్మా. అన్నట్టు ఆ మంత్రి బినామీల నుండి నీకేమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? అలాంటివేమీ రాలేదు సార్. కానీ ఈ సిటాఫీసర్ ఠాకూరే చక్రవర్తి కేసుని టేకప్ చేశానని చెప్పి హాస్పిటల్కొచ్చాడు. ఆ ఠాకూర్ మినిస్టర్ తొత్తుగా ఆ ప్లేస్లోకొచ్చాడు సార్. చివరిదాకా మా ఆయనని కనుక్కోవడానికి, ఎక్కడా ఆధారాలు దొర్లకుండా చేయడానికి చాలా ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ఆ సిఏ కృష్ణని, డాక్టర్ గారిని దారుణంగా హత్య చేశాడు. ఆ నారాయణని ఏం చేశాడో ఇప్పటి వరకు తెలియలేదు. అటువంటి వాడు జైల్లో ఉండటం కరెక్ట్, కానీ ఆ జాబ్లో ఉండటం ఎంతవరకు కరెక్ట్ సార్? పైగా తనకి చక్రవర్తి మర్డర్ కేసు అప్పగించడం ఎంతవరకు రైట్ సార్? చెప్పాను కదమ్మా, మనకు తెలిసి మినిస్టర్ ఒక్కడే జైలుకు వెళ్ళాడు. మనకు తెలియకుండా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న పెద్దలు, పెద్ద దొంగలు చాలామంది ఉన్నారు.
నాకు తెలిసి వాళ్ల సపోర్ట్తోనే ఆ ఠాగూర్ ఇంకా ఇక్కడ కొనసాగుతున్నాడు. వాళ్లే వాడికి ఆ చక్రవర్తి కేసు చూసేలా పావులు కదిపినట్టున్నారు. పైగా వాడు ఎన్ని నేరాలు చేసినా ఎక్కడ దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. మనమేమన్నా చేద్దామన్నా మనకు బలమైన సాక్ష్యాధారాలు కావాలి. ఆ రోజు మనం రాబర్ట్ గ్యాంగ్ను పట్టుకున్నప్పుడు ఈ ఠాగూర్ కూడా వాళ్లతోనే ఉండాల్సింది. కాకపోతే వీడెందుకు వాళ్లతో రాలేదో అర్థం కావటం లేదు. పోనీ మన ప్లాన్ ఏమన్నా తెలుసుకుని జాగ్రత్త పడ్డాడా అంటే అది కూడా కాదు. ఎందుకంటే వాడికి తెలిస్తే ఈ రాబర్ట్ వాళ్ళని కూడా అలర్ట్ చేసి అక్కడికి రాణించేవాడు కాదు కదా. ఆ రోజు చక్రవర్తి మీకెందుకు కాల్ చేశాడు? వాళ్ళిద్దరిని చంపడం మీరేమన్నా చూశారా? లేక మీరే చంపేశారా? లేదా ఆ పాండు మీరు మీ కోడలు కలిసి ఫ్యామిలీ ప్యాకేజ్ కింద వాళ్ళని పైకి పంపేశారా?